ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి అతి మధురమైన నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆయన నామాన మనం చేరి వస్తూ ఉంటుండగా ప్రతి ఉదయకాల సమయాన ఆయన సన్నిధికి మనము ఈ రీతిగా కూడుకొనుచు ఉంటుండగా ఆకాశము నుండి ఆయన నిన్ను చూచినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు, ఇదిగో మనము ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపటాన్ని ఆయన గమనించినప్పుడు ప్రియులారా, సారిసారికి ఆయన జ్ఞప్తికి తెస్తూ ఉంటున్న మాట, ఆయన ఆనందపడుతూ ఉంటున్నాడు, ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటున్నాడు, నీలో ఆయన మహిమ చూచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడట. తెలుసా మీకు ఆ విషయం? ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన బలమేమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన ఉన్నత పరిస్థితి, ఆయన స్థితి ఏమిటో నీలో దాన్ని చూచుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కారణం, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. పిల్లరా, మనం మన బిడ్డల్ని ఏ రీతిగా ట్రీట్ చేస్తాం, ఆ బిడ్డల ఎదుగుదలలో, ఆ బిడ్డల యొక్క ప్రతి పరిస్థితుల్లో నీ ఘనత నువ్వు చూసుకుంటావు, నీ గొప్పతనాన్ని నువ్వు తెలియజేస్తావు. నా బిడ్డయ్యా, వాడు నా బిడ్డ కాబట్టి, ఇదిగో ఆమె నా కుమార్తె అయ్యా, నా కుమార్తె కాబట్టి ఇంత అని వారిని గురించి నీవు నీ యొక్క నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉంటున్నావో, అభిలషిస్తూ ఉంటున్నావో బిడ్డల్లో దాన్ని చూసుకుంటూ ఉంటావు. చూడండి ప్రియులారా, యెషయాగ్రంథం 49:3 ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరచుకొనదెను, నీలో నన్ను మహిమ పరచుకొనదెను అని ఆయన నాతో చెప్పాను. నీలో ఆయన మహిమ, అదే పదం మాకు కనపడుతుంది. నీలో నన్ను మహిమ పరచుకొనదెను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుని మహిమను నీలో ఆయన చూసుకోవటానికి, చూచుకోవటానికి ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుడు మహిమ పొందాలి అంటే, దేవుని గొప్పతనం తెలియాలి అంటే అది నీ ద్వారానే. నువ్వు ఇబ్బందుల్లో ఉండగా ఆయన నిన్ను బయటేస్తాడు. తద్వారా ఘనత ఎవరికి అనుకుంటున్నావు? నీకు కాదు, నీ దేవునికి. చాలా ఇబ్బంది, భయంకరమైన అవమానం, కానీ విచిత్రంగా బయటపడ్డావు. మహిమ దేవునికి. మొత్తం అప్పుల్లో కూరుకుపోయావు, ఇక వీడి పని అయిపోయింది, ఈ కుటుంబం నాశనమే అనుకున్న పరిస్థితుల్లో నువ్వు వేదనతో, రోదనతో దేవుని సన్నిధిలో కనిపెట్టగా అద్భుతంగా ఆయన విడుదల చేశాడు. మహిమ ఎవరికి? దేవునికి. దేవుడు తన మహిమను నీ ద్వారా కనపరుచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ సత్యం గ్రహించాలి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, నీ ద్వారా దేవుని మహిమ కనపరచబడుతుంది. ఆయన మహిమ గల దేవుడు అని నీవు అంటున్నావు, దానికి నిదర్శనం, ప్రత్యక్షం, ప్రాక్టికాలిటీ నీలో జరుగుతుంది, దేవుని బిడ్డల్లో జరుగుతుంది, దేవుని కుటుంబాల్లో జరుగుతుంది, లేక మన కుటుంబాలు దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డల కుటుంబాలలో జరుగుతుంది. దేవుని గొప్పతనం తెలియాలి అంటే, రేపో మాపో చచ్చిపోతాడనుకున్న వ్యక్తిని ఆయన బాగు చేస్తాడు అని లేపుతాడు. అరే నిన్న చచ్చిపోతారనుకున్నారు, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు, అసలు ఈ క్యాన్సర్ తగ్గదు, ఇక అయిపోయింది, ఇగో ఈ యొక్క నొప్పులు, ఈ బాధలు, ఈ అవమానం, ఈ బాధలు చాలా చాలా, అసలు వీటితోనే మనం కృంగిపోతూ ఉంటాం. కానీ వీటన్నిటి ద్వారా ఎవరికి మహిమ? నీకు కాదు, నీకు కాదు. నీ స్వస్థత ద్వారా, నీవు ఆ కీడు నుంచి బయటపడటం ద్వారా, నీవు ఆ అవమానం నుంచి విడుదల పొందటం ద్వారా నీ దేవునికి మహిమ. అందుకే ఆయన మహిమ గల దేవుడు అని తెలియాలి అంటే, నీకుంటున్న ఈ పరిస్థితి కల్పించబడాలి, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, డాక్టర్ వచ్చి చూడాలి, ఇగో ఈ పరిస్థితి అయిపోయిందయ్యా, ఈయన పరిస్థితి అయిపోయిందని ఆయన తెలియజేయాలి, ఇక రేపో మాపో అండి
ఇక మీరు తర్వాత శవానా నుండి తీసుకుని వెళ్ళేది వ్యక్తిని కాదు అని డాక్టర్ చెప్పాలి. రిపోర్ట్లన్నీ దానికి నిదర్శనంగా, డాక్టర్ చెప్పిన దానికి సాక్ష్యం పలకాలి. ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉండాలి. ఈ ప్రక్రియ అంతా జరిగితే ఈ పరిస్థితులన్నీ జరగగానే నీవేం చేస్తుంటావు? దేవా, నీవు గొప్ప దేవుడివి అయితే, నీవు మహిమగల దేవుడివి అయితే, నీవు నిజంగా దేవుడివే అయితే, నీవు నా తండ్రివే అయితే, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీ మీద ఆధారపడ్డాను కదా, నీ యొక్క అదిగో నీ బిడ్డగా ఈ లోకంలో చలామణి అవుతున్నాను కదా, ఈ కష్ట పరిస్థితులన్నిటిలో నన్ను నెట్టావు కదా, నాకు విడుదల దయచి అని నీవు ఏడుస్తావు, ఘోషిస్తావు, ప్రార్థన చేస్తావు. అవును, ఆయన అద్భుతంగా నిన్ను విడుదల చేస్తాడు. ఈ ప్రక్రియ అంతటి ద్వారా, ఈ ప్రాక్టికల్స్ అంతటి ద్వారా ఏం జరిగింది? నీలో దేవుని మహిమ కనుపరచబడింది. ఆయన అక్కడి నుంచి తన మహిమను నీ ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్. అర్థమైందా ప్రియులారా? దేవుని కార్యాలు చాలాసార్లు మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నీలో దేవుని మహిమ కనుపరచబడాలని ఆయన ఆశిస్తున్నాడు, అంతే. యూ షుడ్ గ్లోరిఫై హిమ్. ఆయనకు మహిమ ఎలా వస్తుంది చెప్పండి? దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే 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 ఎట్లా అరిస్తే అవుతుందా? నీకే మహిమ అంటే అవుతుందా? ఎలా అది ఎలా? ఆయన మహిమ గల దేవుడు, ఆయన ఘనత గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు అని నిరూపించబడుతుంది. ద ప్రాక్టికాలిటీ హ్యాపెన్స్ ఇన్ యూ. ఆ యొక్క ప్రాక్టికల్స్ అన్నిటినీ కూడా నీలో జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, వ్యక్తుల్లో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి. ఈ ప్రక్రియ ద్వారా ఆశ్చర్యకరమైన విషయం, ఆయన గొప్ప దేవుడు అని నిరూపించబడుతుంది. సమాజం గుర్తిస్తుంది, నీ సంఘం గుర్తిస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తిస్తారు. అమ్మో, ఆ దేవుడంట, ఆ బిడ్డను తాకితే వాళ్ళ దేవుడు వచ్చాడండి. అవునా? వాళ్ళందరికీ ఆ భయం వచ్చేస్తుంది. ఏమండి, ఒకడు భయంకరమైన రోగంలో ఉన్న వ్యక్తి స్వస్థత పొందితే, ఆశ్చర్యకరమైన విడుదల ఆ వ్యక్తి పొందితే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ గ్రహింపు వచ్చేస్తుంది. ఆ వ్యక్తికి స్వస్థత ఎలా సమకూడింది, ఎలా చేకూరింది? ఏమోనండి, వాళ్ళ దేవుడు ఆశ్చర్యకరుడు అంటండి, ఆయన అద్భుతాలు చేస్తాడనండి, హీస్ ఎ మిరాక్యులస్ గాడ్. ఏమో తెలియదండి, మేమైతే అసలు ఎవ్వరూ ఊహించలేదండి ఆ వ్యక్తి బయటపడతాడని, ఆ స్వస్థత సమకూరుతుంది అని మేము అనుకోలేదండి అన్న మాటలు ఇదిగో అక్కడ ఉంటున్న వారందరి నోట దేవుడు పలికిస్తాడు. వారి హృదయాలలో ఈ జరిగిన కార్యాన్ని బట్టి దేవుని దగ్గరికి రావటానికి మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఘనమైనవిగానే ఉంటాయి, ఘనహీనమైనవిగా ఉండవు. ఆయన చేతకాని దేవుడు కాదు, ఆయన సామర్థ్యం లేని దేవుడు కాదు. నీవు చేతకాని వాడివే, నీవు శక్తి లేని వాడివే, నీకు జ్ఞానం లేదు, కానీ ఆయన నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఈ సత్యం ఉదయకాల సమయాన నీకు బోధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదిలిస్తూ ఉంటుండగా, నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ఆయన నీ వెన్నంటి ఉండి ఈ మాటలు నీలోనికి చొప్పిస్తూ ఉంటుండగా జాగ్రత్తగా ఆలకించండి. పిల్లారా, నా నోట పలుకుతున్న మాటలు కానే కావు, మనం చదువుకున్న మాటే. మరలా చదువుతాను చూడండి, యెషయా గ్రంథం 49:3. అసలు ఈ 49 అధ్యాయం అద్భుతమైన అధ్యాయం. కొన్ని మాటలు మనం చూద్దాం ఈ అధ్యాయంలో. నీలో నన్ను మహిమపరచుకొనిదెను, ఈ మాట నీతో చెబుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో ఉన్న ఈ మాట, అసలు యెషయా గ్రంథంలోనే చాలా అద్భుతమైన మాటలు ఉంటాయండి. దేవుడు ఇజ్రాయేల్ జనాంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఒకప్పుడు వాళ్ళు ఆనందించారు, అనుభవించారు, అసలు ఇజ్రాయేల్ రాజ్యం అంటేనే చాలా సంతోషాలతో కూడిన రాజ్యం. దావీదు పాలనలో
సొలొమోను పాలనలో, అదిగో 40 సంవత్సరాల పాలనలో ఎంతో ఉన్నతులుగా చాలా సంతోషించిన ఈ జనాంగం 2 రాజ్యాలుగా మీకు అందరికీ తెలిసిన సత్యాలే. ఇజ్రాయేలు, యూదా 10:2. కానీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, దేవునిని ఘనపరచడానికి బదులు, దేవునిని మహిమపరచడానికి బదులు అన్య దేవతల వైపుకి త్రిప్పబడ్డారు, దేవుణ్ణి దూరం చేసుకున్నారు, దేవుణ్ణి లెక్క చేయలేదు వాళ్ళు. రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథాలు, ఆ యొక్క ఫాల్ ఎలా జరిగిందో, పతనం ఎలా జరిగిందో, ఆఖరి రాజు నెబుకద్నెజరు దండెత్తటం, ఆ తర్వాత చరలోనికి కొనిపోబడటం, చరలోనికి కొనిపోబడిన తరువాత వాళ్ళకి తెలుస్తుంది అసలు ఆ బాధ ఏంటో. ప్రియులారా, నీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నీకు ఏమీ వంట పట్టదు, నీకు అసలు ఏమీ తెలీదు. సాఫీగా జీవితం సాగుతూ ఉంటే నీకు అసలు జీవిత విలువేంటో కూడా నీకు తెలీదు. నీ దగ్గర పుష్కలంగా డబ్బులుంటే డబ్బు విలువేంటో నీకు తెలీదు. నీ దగ్గర పుష్కలంగా వనరులుంటే ఆ వనరుల విలువేంటో నీకు తెలీదు. భర్త బ్రతుకుంటే భర్త విలువేంటో నీకు తెలీదు. భార్య బ్రతుకుంటే భార్య విలువేంటో నీకు తెలీదు. పిల్లలు కలిగి ఉంటే పిల్లల విలువేంటో నీకు తెలీదు. ఎప్పుడు విలువ తెలుస్తుందో తెలుసా? అవి లేనప్పుడు, అవి పోగొట్టుకున్నప్పుడు. అందుకే ఉన్నప్పుడు ఆ విలువను నీవు గ్రహించగలగాలి, ఆ విలువ నీకు తెలియాలి. ఆ విలువ నీకు తెలియాలి అంటే ఉన్నంతకాలం నీకు ఆ విలువ తెలియనే తెలియదు. 2 బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు, పిల్లలు లేని తల్లిదండ్రులు, వాళ్ళిద్దరిని మీరు ఇంటర్వ్యూ చేయండి. బిడ్డల విలువ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గ్రహించరు, తెలీదు. బా, ఈ పిల్లలతో చచ్చిపోతున్నానండి, ఒకడేమో అసలు వీడిని ఎందుకు కన్నానా అనిపిస్తుందండి, ఉపయోగం లేదండి వీడి వల్ల, చెడబుట్టాడండి. ఇదిగో ఆ పిల్లని చూస్తే కనీసం కొంచెం చదువుకుందామే, ఇదిగో దేవునిలో ఉందామే, అసలు వీళ్ళు మా వంశానికే కొంచెం కూడా వీళ్ళ వల్ల ఉపయోగం లేదండి, బాగా సాధిస్తున్నారండి, అసలు 2 పిల్లలకే మా కుటుంబ పోషణ సరిపోవట్లేదండి. మీరు ఎన్ని ఇంటర్వ్యూలైనా చేయండి, ఆ తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇవే. బిడ్డలు లేని తల్లిదండ్రులను మీరు ఇంటర్వ్యూ చేయండి, ఏం బతకండి ఇది? కనీసం ఒక్క ఫలమన్నా, ఒక్క బిడ్డన్నా ఉండాలి కదండి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది మాకు వివాహమై, ఇదిగో నా కడుపు ఇంతవరకు పండలేదు, మా ఇద్దరి మధ్య ఈ విషయంలో ఎంతో మనోవేదన, ఒక్క కొడుకన్నా, ఒక్క బిడ్డన్నా, ఒక్క కూతురన్నా చూడాలని ఆశగా ఉందండి. అసలు ఆ బిడ్డల ఆ అనుభవం, ఆ బిడ్డలను కనటం, ఆ బిడ్డలను పెంచటం, అసలు బయటికి వెళ్ళాలంటే మా వల్ల కావట్లేదండి, ఏ ఫంక్షన్కి మేము వెళ్ళట్లేదండి. 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా బిడ్డలు లేరా అంటే గొడ్రాలు, అసలు ఆ పదమే నాకు వినపుడ్డి కావట్లేదండి. అందరూ ఒకే క్వశ్చన్, ఎంతమంది అండి పిల్లలని అడుగుతారండి, నాకేమో తలదించుకుంటాం, ఎందుకు దేవుడు మాకు ఇట్లా ఈ మోడుబారిన జీవితం? విలువ, బిడ్డల విలువ ఎవరికి తెలుస్తుంది? ఇది ఒక ఎగ్జాంపుల్ నేను సైట్ చేస్తున్నాను ప్రియులారా, కోట్ చేస్తున్నాం. ఈ 2 బిడ్డలు ఒకేసారి చచ్చిపోయారు అనుకోండి, తల్లిదండ్రుల తర్వాత ఇంటర్వ్యూ చేయండి మీరు. బిడ్డలు లేని బ్రతికెందుకండి? అడే కలెక్టర్ ఐఏఎస్ లేక మంచి పొజిషన్కి వెళ్ళి మమ్మల్ని వృద్ధాప్య మందు చూసుకుంటామని కలలు కన్నామండి. ఆ అమ్మాయి ఇక ఎంతో చక్కగా ఉంటుంది, అత్తగారింటికి వెళ్ళి లేకపోతే ఒక మంచి కుర్రాన్ని చేసి పెళ్లి చేసి ఉన్నతమైన కుటుంబంగా ఉండాలి అని ఆశపడ్డా, ఇద్దరు చచ్చిపోయారండి, ఇక ఉపయోగం ఏముందండి? మేము కూడా ఇక వేస్ట్ అండి, వద్దండి. ఇంకా మీరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ఆదరణ మాటలు చెప్పినా మా వల్ల కాదండి.
ఏదైనా ప్రియులారా, దేవుడు మనకు అది అనుగ్రహించినప్పుడు దాని విలువ నీకు తెలియదు. అది తీసివేస్తే దాని విలువ నీకు తెలుస్తుంది. అందుకే మన కుటుంబాలలో మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆ విలువ తెలియటానికి దేవుడు కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. గ్రహించండి ఆ సత్యం. దేవుణ్ణి ఊరికే నా మాటలు అనకండి. ఊరికే నోరు ఉంది కదా అని, ఆలోచన విధానం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకండి. అందులోనూ విశ్వాస గృహానికి సంబంధించిన మనం, నిజమైన దేవుణ్ణి స్వరక్షకునిగా స్వీకరించిన మనం, సత్యమేంటో తెలుసుకున్న మనం కొన్ని మాటలు అసలు పలకూడదు. కృపా సహితమైన మాటలే మీ నోట రావాలంతే, ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా కానీ మీ నోట జాగ్రత్తకరమైన, జాగ్రత్తతో కూడిన మాటలే ఉండాలి. ఆ పరిస్థితులు దేవుడు కల్పించి దాని విలువ నీకు తెలియచేసిన తరువాత అప్పుడు నువ్వు మొర పెట్టడం ఆరంభిస్తావు. లక్ష రూపాయలు నీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు జీతం వస్తుంటే లక్ష విలువ నీకు తెలియలే. ఒక ఫైన్ డే మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే లే ఆఫ్ లెటర్ నీ టేబుల్ మీదకి పెట్టబడింది. అప్పుడు ఆరంభమవుతుంది అసలు నీ నిజస్థితి ఏంటో. హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ కెన్ ఫీల్ ద హ్యాపీనెస్ వెన్ దట్ సచ్ ఎ లెటర్ ఈజ్ లేడ్ ఇన్ ఆన్ యువర్ టేబుల్ దట్ ఫ్రమ్ టుమారో యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్? చెప్పండి మీరు. ఇక రేపటి నుంచి నీ ఉద్యోగంలో నుంచి తొలగించబడ్డావు, నువ్వు అక్కర్లేదయ్యా, ఇదిగో నీకు రావాల్సిన 239,439 రూపాయలు డీడి కూడా నీకు ఇచ్చాము బాయ్ అని చెప్పారు అనుకో, ఎంతమంది మీరు ఆహా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు? 100,000 రూపాయలు వస్తున్న ఉద్యోగం ఊడిపోయింది. ఆ 100,000 రూపాయలు వస్తున్నప్పుడు నీకు దాని విలువ తెలియలే. ఒకడొచ్చి అయ్యా 10,000 ఉంటే ఇవ్వు బ్రదర్ అంటే నా దగ్గర లేవండి, ఉంటాయి ముందు జేబులోనో వెనక జేబులోనో పక్క జేబులోనో పర్సులోనో ఎక్కడో ఉంటాయి, కనీసం బ్యాంకులో అయినా ఉంటాయి, 100,000 రూపాయలు ఉంటాయి దాంట్లో, మొహమాటం లేకుండా చెప్తావు లేవండి కుదరదండి. వాడు వచ్చి మనం బెగ్ చేస్తూ ఉంటాడు లేవండి చెప్తుంటే అర్థం కాదు. ఉద్యోగం తీసేసిన తర్వాత 3 నెలలైనా ఉద్యోగం రాకపోతే ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్న పిల్లాడు కేకలేస్తూ ఉంటే, ఆమె అరుస్తూ ఉంటే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తావు 25,000 ఇంటి అద్దె కట్టాలండి, 3 నెలల నుంచి జీతం లేదని అంటే నీవు ఎదుర్కొన్న ఆ ఉన్నత స్థితిని తీసివేసి నీకు ఆ స్థితిని నేర్పించాలి అంటే ఆ పరిస్థితిలో నువ్వు పెట్టబడాల్సిందే, లేకపోతే నీకు అర్థం కాదు. 25,000 ఉంటే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారంటే బ్రదర్ 3 నెలల నుంచి ఉద్యోగం లేదు నీకు, ఇంకా 3 సంవత్సరాలు వస్తుందో అది తెలియదు, నీకు ఇచ్చిన 25,000 వస్తాయో రావో మాకేం తెలుసు, సారీ బ్రదర్ అని నీకు చెప్తే ఆ స్థితి ఏంటో నీకు తెలుస్తుంది. అన్లెస్ యు వాక్ యు మే టాక్ టూ మచ్, చాలా మాటలు చెప్తాం బా, ఆ పరిస్థితుల్లో నిన్ను పడేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు దాని విలువ. దేవుడు ఈ పరిస్థితులన్నిటినీ, నీ ఉన్న పరిస్థితిని దేవుడు కల్పించాడు ప్రియులారా. ఆ సత్యం ఒక్కటే ఈనాడు నీకు బోధపడాలి. అది ఉన్నత స్థితి అయినా అధమ స్థితి అయినా, చాలా సంతోషకరమైన పరిస్థితి అయినా దుఃఖకరమైన పరిస్థితి అయినా, అది దేవుడు నీకు కల్పించాడు. ఉన్నత స్థితిని కల్పించాడు అనుకో, నీవు అధమ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నీవు నాకు అనుగ్రహించిన ఈ ఉద్యోగం, నీవు అనుగ్రహించిన ఈ భార్య బిడ్డలు, నీవు అనుగ్రహించిన ఈ భర్త ఈ కుటుంబం, దేవా నీవు అనుగ్రహించిందయ్యా, నేను సంతోషంగా ఉండటం నీ భాగ్యమయ్యా, ఈరోజు నేను సజీవుడనిగా ఉండటం, కాళ్ళు చేతులన్నీ పనిచేస్తూ నోరు పనిచేస్తూ సంతోషంగా ఉండటం నీవు అనుగ్రహించిన ధన్యతయ్యా. ఈ ఉదయకాలం నిద్రలేచాం, ఇదిగో 5, 5:30 సమయంలో ప్రభు సన్నిధిలో నువ్వు లేచి ఆయన మాటలు వింటూ సంతోషంగా ఉంటూ ఉండటం దేవుడు అనుగ్రహించిన ధన్యత అన్న సత్యం నీ గ్రహింపులో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి.
తప్పట నోరు పడిపోయింది అనుకోండి, మాట విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. మాట్లాడున్నంతకాలం తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. పిల్లరా, దేవుడు కల్పించిన ప్రతి పరిస్థితి కూడా దేని కొరకు? ఇది నాను నేర్చుకున్న సత్యం, దేవుని మహిమ కొరకు. నీ మహిమ కొరకు కాదు, నీ ఉన్నతి కొరకు కాదు, నీ బాగు కోసం కాదు. నిన్ను దేవుడు ఆ స్థితిలో ఉంచింది తన మహిమ కొరకు. నీలో నన్ను మహిమపరచుకోవాలి అని ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు, ఆ గొప్ప ఉన్నతిని ఆయన దయచేశాడు. మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? సూటి అయిన ప్రశ్న. నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ పరిస్థితుల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? నీకే మహిమ వస్తుందా? అందరు నిన్ను పొగుడుతూ ఉంటారు, అబ్బా పలాని బ్రదరా, ఆయన బో ఆయన దేవుడండి, ఆయన పలాందండి. ఆ మాటలు వినగానే ఇక నీ ఎక్కడో పొంగిపోతావు. నీవు 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, బ్రదర్ నా సంగతి తెలుసా? ఆ ఏంటి, 20 సంవత్సరాల నుంచి అదిగో నా సీనియారిటీ ఇది, నా గొప్పతనం ఇది బ్రదర్ నా చర్చిలో. ఆ ఏంటి, ఇంతమంది వస్తారు బ్రదర్, ఓకే ఇంకా? అసలు ఒకటి కాదు బ్రదర్, 5-6 సంఘాలు బ్రదర్. మంచిది. ఈ ఈ మాటలన్నిటి ద్వారా ఏం జరుగుతుంది? దీనిలో దేవుని మహిమ కనపరచబడాలి. నీ దగ్గరికి అంతమంది, లేక నీవు చేస్తున్న పరిచర్య ద్వారా ఇంత గొప్ప దేవుని పరిచర్య జరుగుతూ ఉంటే, దేవుని కృప వలన ఈ గొప్ప కార్యాలు నా ద్వారా దేవుడు జరిగిస్తున్నాడండి అన్న మాటని నోట పలికించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ మాట పలకాలి నువ్వు. ఇదిగో ఈ ఉద్యోగం దేవుని కృప వలన, నాకు ఈ జీతం దేవుని కృప వలన. దేవుడు తన మహిమపరచులాగున ఈ కార్యాలు జరిగిస్తున్నాడండి. ఈ మాటలు ఈ దినం నుంచి మనము మాట్లాడటానికి అలవాటు చేసుకుందాం. నీలో దేవుడు మహిమ కోరుకుంటున్నాడు. ఈ దినం నుంచి నీ కుటుంబంలో దేవుడు మహిమపరచబడాలి, నీ జీవితంలో దేవుడు మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడాలి అంటే ఈ పరిస్థితి నీ కుటుంబంలో ఉండాలి. దీంట్లో నుంచి ఆయన నిన్ను ఉన్నతముగా ఆయన తీర్చిదిద్ది, ఉన్నతుడుగా ఆయన నిన్ను మలచి, ఆయన నిన్ను తయారు చేసి తన మహిమ కొరకు ఆయన నిన్ను వాడుకుంటాడు. అంతేనమ్మా, అంతే. నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి, అంతే. అంతకంటే మించి ఇంకేమీ లేదు. ఇదొక్కటే ఆయన కోరుకుంటున్నది. మరి ఆయన మహిమ పొందులాగున మనం తీర్మానం చేసుకుందాం. మనం ఆయనకి తెలియచేద్దాం, ఏ పరిస్థితి ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అగత్యము నీకు లేదు. మానవ రీతిగా ఆ పరిస్థితుల గుండా వెళ్ళటం కష్టమే, కష్టమే. పిల్లరా, కన్నీళ్ళు అన్నది దేవుడు ఎక్కడ పెట్టాడో తెలియదు, కానీ బాధ రాగానే కళ్ళు చెమురుస్తాయి, వెక్కి వెక్కి ఏడుస్తావు. ఆ వెక్కి వెక్కు ఏడవటం అన్నది మనిషికి చాలా అవసరం. వేదన అన్నది నీ దగ్గర ఉండకపోతే దేవుని సన్నిధికి నీవు రావు. దేవుడు చాలాసార్లు, మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వెళతామంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఆయన దగ్గర నీవు ఉండాలంటే నీకు మంచి పరిస్థితులు కల్పిస్తే ఎలా చెప్పండి? అందుకని ఆ పరిస్థితి ఎలా ఉన్నా నీకు అనవసరం, నువ్వు దాని గురించి మర్చిపో, దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళు, అంతే. ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా, ఆస్తి ఉన్నా ఆస్తి పోయినా, ఆనందమున్నా ఆనందం లేని పరిస్థితి అయినా, ఆస్తుల లిస్టు నీ దగ్గరున్నా, అప్పుల లిస్టు నీ దగ్గరున్నా,
ఈ రెండింటిని కలిపిన బ్యాలెన్స్ షీట్ నీ దగ్గర ఉన్నా, ఏ స్థితి ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు ప్రియులారా. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆధారపడిన దేవుడు, మనల్ని కరుణిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, ఆయన ఈ జగత్తును సృష్టించిన దేవుడు. మహత్తుగల మాట చేత ఈ జగత్తును ఆయన సృష్టించాడు. నీవు బైబిల్ తెరిచి ఆదికాండ మొదటి పేజీ చదవగానే ఆ సృష్టికర్త అయిన దేవుడే నీకు కనపడతాడు. ఆఖరి పేజీ బైబిల్లోనికి రాగానే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయిన జనాంగం ఎక్కడుంటారో, సృష్టికర్త అయిన దేవుణ్ణి మీద ఆధారపడి నడుచుకున్న జనాలు ఎక్కడ ఉంటారో తేటగా ఆయన తెలియచేశాడు. ఆయన స్పష్టమైన మాటలతో నీకు తెలియచేశాడు. దేవుని నమ్ముకున్నావా? యేసయ్య రక్తములోని ప్రతి పాపాన్ని నీవు కడుక్కున్నావా? నీవు ధన్యుడవు, నీవు ఆయన చెంత ఉంటావు, పరలోకంలో ఉంటావు. ఈ అనుభవం నీలో లేకపోతే సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సృష్టిని పూజిస్తూ సృష్టి వెంబడి వెళుతూ మనుషుల వెంబడి వెళుతూ మనుషులలో మభ్యపెడుతూ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అసలు దేవుణ్ణే లెక్క చేయకుండా నీ జీవితం సాగిస్తూ ఉంటే, మరి ఆయన ప్రతీకారం తీర్చుకోడంటారా? నిన్ను సృష్టించిన దేవుణ్ణే నీవు లెక్క చేయకుండా నీ ఇష్ట ప్రకారం నీ జీవిస్తూ ఉంటే, ఆయన ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాడు. నీవు చేసిన పరిస్థితిని బట్టి న్యాయంగా నీకు రావలసిన జీతం, పాపము వలన వచ్చు జీతము చెప్పండి, పాపము వలన వచ్చు జీతము, ఆ జీతం ఆయన ఇయ్యక తప్పదు, ఆ జీతం నీకు రాక తప్పదు. ప్రతి మాట కూడా పొల్లుతో సహా తప్పిపోకుండా ఉండునట్లుగా ఈ మాటలు రేకించబడ్డాయి. సర్వ జగత్తుకు ఒకటే ఒక నియమం, ద బైబిల్. ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ అస్ ద హోలీ బైబిల్. నీ ఇంటిలో దేవుడు ఒక దైవ గ్రంథాన్ని పెట్టాడు, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. పట్టిస్తున్నావా? గుట్లో పెట్టావా? కనపడతానే ఉంటుంది, కొత్త కొత్త బైబిళ్ళుగా ఉంటాం. దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ బైబిల్లో నుంచి నిన్ను చూస్తున్నాడు. ఎప్పుడైనా తనను తీస్తావేమోనని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆది ఎందు వాక్యముండెను, వాక్యము తెలిసిందే చెప్పండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము తర్వాతి మాట దేవుడై ఉండెను. క్రిస్మస్ దినాలలో ఉంటున్న నీవు నేను, ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది ఎందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము. యోహాను సువార్త 1:14, ఆ వాక్యము, ఈ వాక్యము శరీరధారి అయి, ఎలాగా శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు 21వ శతాబ్దంలో నీవు ఉన్నావు. మరి 21వ శతాబ్దం అంటే 2×100 అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 21 శతాబ్దాల క్రితం ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణతను ఆయన కనుపరిచి మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. కొత్త బట్టలు వేసుకోవటం కాదు, బిర్యానీలు తినటం కాదు, బయట ఎగరటం కాదు. ఆ గొప్ప దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకొని మన మధ్య నివసించాడు. అని ఎందుకు వచ్చాడో తెలుసా? నీ కోసం వచ్చాడు. హీ కేమ్ జస్ట్ ఫర్ యూ. నీ కోసం వచ్చాడు.
ఆయన ఆ స్థితికి రావటానికి కారణం నువ్వు. ఏమైంది? పాపపు స్థితిలో పడున్నావు. కోనేరు దగ్గర పడుంది 38 సంవత్సరాల నుంచి. అబ్బో, లేలేని స్థితిలో ఉంటున్న ఒక పరిస్థితి. ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటున్నాడే, ఆ వ్యక్తి ఆ వ్యక్తి కాదు, నువ్వే పడున్నావు. ఎవరు లేపట్లేదు. ఇక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏమో, నువ్వు లేయలేని పరిస్థితుల్లో భయంకరమైన పాపపు క్రియలు, జన్మత నీవు పాపివి. నీవు భయంకరమైన ఆలోచనలతో క్రియలు చేసి, పాపపు పనులు చేసి, భ్రష్టత్వాన్ని సంపాదించుకొని, అపవాది చేతిలో బందీ అయిపోయి, ఎదుగువాడ పడి ఉన్నప్పుడు నీ పాపపు స్థితిని చూచి ఆ దేవుడు పాప శరీర ఆకారాన్ని ధరించుకొని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఏ పిల్లలు? ఆ పిల్లలు. ఆయన సృష్టించిన పిల్లలున్నారే, ఆయన తన చేతితో చేసిన తన సంతానం, తన సృష్టి ఏదైతే ఉందో, తన ఊపిరి ఊది నిర్మాణం చేసిన తన రూపములో, తన పోలికల్లో, తన స్వరూపములో, ఆది కాండ గ్రంథంలో దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆరో దినం సృష్టి ఎలా జరగాలి? మొదటి దినం సృష్టి, రెండో దినం సృష్టి, మూడో దినం సృష్టి, నాలుగో దినం సృష్టి, ఐదో దినం సృష్టి జరిగిపోయింది. ఆరో దినాన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మన స్వరూపమందు అలంటూ, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు చేసిన తన సంతానం భ్రష్టత్వమైన పరిస్థితుల్లో పడినప్పుడు, ఆ మరణమే వారికి శరణ్యమైనప్పుడు, చేయవద్దన్న పనులన్నీ చేసేటప్పుడు, అదిగో పాపపు ఊబిలో పడిన ఈ మానవుని రక్షించటానికి ఆయన ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున పాప దాస్యము, మరణ భయము, ఈ రెండే. మనము పాపానికి దాసులం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నీకు తెలీదు, నీకు తెలియకుండానే నీవు ఆ దాసత్వం అనే కాడి క్రింద ఇరుక్కుపోయావు. ఉదయాన్నే లెగుస్తావు, కాలేజీకని బయలుదేరతావు, బస్టాప్లో నీవు అనుకున్న వ్యక్తి కనబడకపోతే, అనుకున్న వ్యక్తి నీకు ఫోన్ చేయకపోతే ఏంటో అర్థం కాదు నీకు, ఎక్కడ ఇరుక్కుపోయావు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నీవు పాపపు క్రియలో బందీ అయిపోయావు. ప్రతిరోజు ఆ పని నువ్వు చేయకపోతే పిచ్చి పట్టినట్లుంటుంది నీకు. ఆ అమ్మాయి ఈరోజు కనపడలేదండి, ఆ కనపడకపోతే ఏందో లాగుందండి, ఏమైంది నీకు? మరి నీ భార్య గురించి ఆ మాట అనవే? నువ్వు పాపము చేసిన పరిస్థితి ఈరోజు ఏంటోనండి, కరెంటు లేదు, లేకపోతే ఆ సీరియల్లో ఏం జరిగిందో తెలియట్లేదండి, అంత కంట్రోల్, మరి అంత కంట్రోల్. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అలవాటైపోయింది మనకు ఆ పరిస్థితి. వాట్ ఎవర్ రూల్స్ యు, యు ఆర్ స్లేవ్ టు దట్, యు ఆర్ స్లేవ్ టు దట్. అంతే, ఈ పరిస్థితుల్లో మానవ జాతి ఉంటుండగా, తను సృష్టించిన తన ప్రజలు ఉంటుండగా, ప్రిలారా,
ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున పాప మర్ ఇదిగో పాప దాస్యము క్రింద మరణ భయం. అందుకని ఆ ప్రజలను విడిపించటానికి రక్త మాంసములలో ఆయన పాలివాడు కావలసి వచ్చెను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయించి పెట్టాడో దేవుడు. నిజంగా కొన్నిసార్లు ధ్యానం చేస్తూ ఉంటే అనుభవజ్ఞులనే దైవజనులు దేవుని వాక్యాన్ని వివరించి వడ్డిస్తూ ఉంటే పిల్లలు ఎంత పుష్టి జరుగుతుందో తెలుసా? మభ్యపెట్టే మాటలకు లోను కాకండి. సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని పరిగెత్తి వెళ్ళండి. దేవుని మాటలు తెలియచేసే దైవజనులను ఆదరించండి, ప్రోత్సహించండి. వాక్యం చెబితే మనకు ఎక్కదు. దేవుని సంతానమైన మనము అపవాది పెట్టే అనేకమైన ప్రలోభాలకు చాలాసార్లు ఈజీగా పడిపోతూ ఉంటున్నాం. మనము ఎన్నిక చేయబడిన వారం, మనము చర్చ్గా పిలువబోతూ ఉంటున్నాం, మనము సంఘంగా పిలువబడుతూ ఉంటున్నాం. తెలుసా ఎవరు సంఘం అంటే? లోకము నుంచి ఆయన విడుదల చేసిన, విమోచించిన తన జనాంగాన్ని ఆయన సంఘము అని, తన వధువు సంఘము అని ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఆయన ప్రియురాలివి, నీవు దేవునికి అంటుకట్టబడ్డావు. ఒక్కడే పురుషునికి చత చేయబడిన, ఎంగేజ్ చేయబడిన కన్యకగానే ఉన్నావు. మత్స అయిన, ముడత అయిన, కళంకమైన అటువంటిది మరి ఏదైనా సంఘములో ఉండటానికి వీలు లేకుండా ఆయన తయారు చేస్తున్నాడు. పరిశుద్ధమైనదిగా తన ఎదుట నిలువబెట్టుకోవటానికి ఎస్, ఒక్కడే పురుషునికి. మరి ఆ పురుషుడు కాకుండా ఇంకొక పురుషుడు వ్యభిచారంతో సమానం. అందుకే దేవునికి మనం అంటుకట్టబడిన తర్వాత, దేవునితో జత చేయబడిన తర్వాత, దేవునితో ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత, వధువు సంఘంగా మనం పిలువబడుతున్న తర్వాత, తన ప్రియురాలిగా మనం ఎంగేజ్ చేయబడిన తర్వాత, ఇక అపవాదితో మనకు పని లేదు, లోకంతో మనకు పని లేదు, శరీరంతో మనకు పని లేదు. వాడెప్పుడు నిన్ను తడుతూనే ఉంటాడు, నిన్ను గిల్లుతూనే ఉంటాడు, నిన్ను గిచ్చుతూనే ఉంటాడు. వాడిని చూడాలని, వాడిని కాంక్షించాలని ఏదో ఒక పరిస్థితిని నేను కల్పిస్తూనే ఉంటాడు. దేవుని వైపు చూడవలసిన నీవు, దేవుని మీద ఆధారపడవలసిన నీవు, నీ ప్రియుణ్ణి గురించి సంతోషించాల్సిన నీవు, నీ ప్రియుణ్ణి గురించి తలంచవలసిన నీవు. వాడు గిల్లగానే వాడి వైపు చూస్తావు, హలో అనగానే వాడి వైపు చూస్తావు. దేవుని వైపు నుంచి దృష్టి ఎప్పుడైతే మరల్చబడుతుందో ఇక వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒకడు దేని వలన జయింపబడినో అవును దానికి దాసుడైపోతాడు. పాప దాస్యం క్రింద మనం ఉన్నాం. మరణ భయం చేత మనం ఉండగా పిల్లారా, అవాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, అయ్యో దేవుడు తన కుమారుణ్ణి పాప శరీర ఆకారములు ఆయన మనల్ని పంపించి, రక్త మాంసములు కలిగిన మనల్ని ఆయన కూడా రక్త మాంసములు ధరించుకొని దందులో పాలివాడై నీకు పడవలసిన శిక్షను నిన్ను తప్పించి ఆయన మీద వేసుకున్నాడు. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా, నీ పట్ల ఆయనకున్న ప్రేమ, నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఆ ధన్యతనిచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, నిన్ను గొప్పవానిగా చేశాడు. అవును, ఆ కలువరి శిలువ వైపు రక్త మాంసములు కలిగిన ఆ శరీరం వదకుదేబడి అదిగో మౌనంగా శిక్షను ఆయన భరించి, నీ మీద పడవలసిన శిక్షను ఆయన తప్పించి తన మీద వేసుకొని పాప పరిహారం నిమిత్తమై, నీవు చేసేవే చెడ్డ చెడ్డ పనులు, భయంకరమైన పనులు, పాప సంబంధమైన ప్రతి పనిని బట్టి నీ మీద శిక్ష పడకుండా, నీ మీద పడే శిక్ష మొత్తాన్ని తన మీద వేసుకున్నాడు ప్రియులారా.
ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చూస్తుంటున్నాం. నలుగొట్టబడ్డాడు ఆయన. 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన ప్రియుడు, నిన్ను ప్రేమించాడు. ఇదిగో నిన్ను తన వధువుగా, తన ప్రియురాలిగా, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన విలువైన ప్రాణాన్ని ఆయన నీ కొరకు పెట్టి వేశాడు. వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు ఆయన తన నోరు తెరవలేదు. వీరిని శిలువేయము, వీరిని శిలువేయము. ఆయన ఏం తప్పు చేశాడయ్యా? పిలాతు భార్య లోపల నుంచి మెసేజ్ పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. వారి కేకలే గెలిచాను. పిలాత అందరి ముందు ఈ పాపం నా మీద ఉండకుండా ఆయన కడుక్కున్నాడు చేతులు. కానీ అక్కడున్న జనాంగం, ఆ రక్తము మా మీద, మా బిడ్డల మీద ఉండుగాక. ఈనాటికి ఇజ్రాయేల్ జనాంగం ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. దేవుని లేఖనాలు ఎంత స్పష్టంగా నీ కళ్ళ ముందు ఈరోజు ఉంటున్న దేశం, ప్రతిరోజు ఆ ప్రియుడు నీ కోసం తన విలువైన ప్రాణాన్ని కలువరి సిలువలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కలగదా? కలగదు. మరి ఈ పాప క్షమాపణ కలగాలి అంటే ఆ రక్తం చిందించబడాలి. అదిగో ఆ కలువరి సిలువలో ఆయన్ని భయంకరమైన వధకు గురి చేయగా రెండు చేతులు రక్తము చిందింపబడుతూ ఉంటుండగా ఆ సిపాయి వచ్చి కడుపులో గోచినప్పుడు, అబ్బో, ఆయన తన విలువైన రక్తాన్ని ఆయన చిందించాడు పాప క్షమాపణ నిమిత్తం. ప్రాయశ్చిత్తార్థమైన ఆ రక్త ప్రోక్షణ క్రిందకు నీ వచ్చి శరణు వేడినప్పుడు అదిగో నీకెంత ధన్యత దేవుడు ఇచ్చాడో చూడండి. ప్రియులారా, ఆ రక్త ప్రోక్షణ కిందకి ఎవరైనా రాకపోతే ఇంకా దయతో ఉదయకాల సమయాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్న ఈ మాటలను బట్టి ఆయన రక్షకునిగా స్వీకరించండి. మభ్యపెట్టే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దేవుని వాక్యం నీ గృహంలో ఉందే, పరిశుద్ధ గ్రంథం తీసి పఠించండి. దేవుడే అక్కడ కనపడుతున్నది, దేవుడే గూట్లో పెట్టావే, మరలా చెబుతున్నాను అదే మాట, సొరుగులో పెట్టావే, ఎవరిని? దేవుణ్ణి. నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఎక్కడో పడేసి వెళ్ళిపోతూ ఉంటావే, ఎవరిని? దేవుణ్ణి. జాగ్రత్త. దేవుని గ్రంథం, దేవుని మాటలు ఎప్పటికీ కూడా నిలిచే ఉంటాయి. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు, దేవుడు అంటున్న మాట, నా మాటలు గతించనే గతించవు. వాటిలో పొల్లైనా సున్నైనా, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, ఆ పదం ఎందుకు రాయించాడో దేవుడు అని. కోకి పొల్లుంటుంది, కో అంటాం, పొల్లైనా సున్నా, సున్నాకి ఎంత విలువ ఇచ్చాడో చూడండి, అది కూడా తప్పిపోదట. దేవుని మాటలు, దేవుని మాటలే ప్రియులారా. ఆయనకు లోబట్టడానికి అలవాటు చేసుకోండి. ఈ మాటలు విన్న కాసేపు నీలో ఏదో ఒక అలజడి జరుగుతూ ఉంటుంది. ఆయన దగ్గరికి వస్తావు, మరలా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు. నీలో దేవుడు మహిమపరచబడాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని కాంక్షిస్తూ ఉంటున్నాడు. మరి అలాంటప్పుడు దేవుని మహిమ కొరకు నిలబడతావా?
దేవుని మహిమ కొరకు నిన్ను నీవు అప్పగించుకుంటావా? దేవా, నా జీవితం ద్వారా నీవు మహిమపరచబడులాగునా నేను జీవిస్తానయ్యా. ఈ పరిస్థితి నాలో ఉంది అంటే, నా కుటుంబంలో ఉంది అంటే, అది నీ మహిమ కొరకు అన్న సత్యం ఇది నాన్న నేను తెలుసుకున్నానయ్యా, నేను గ్రహించానయ్యా. ఇక ఇదిగో ఈ పరిస్థితి ద్వారా నీకు మహిమ వస్తుంది అని నాకు ఈరోజు గ్రాహ్యమైందయ్యా, నాకు తెలిసిందయ్యా. మనుషులు ఉంటున్నప్పుడు దాని విలువేంటో, మనుషులు లేనప్పుడు తెలుస్తుంది అన్న సత్యం నాకు బోధపడిందయ్యా. డబ్బులు ఉంటున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ లేనప్పుడు విలువ తెలుస్తుంది. దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని విలువ నీకు తెలియదు, కానీ ఒక దినం రాబోతుంది, ఈ వాక్యం మోయబడుతుంది. ఈ దినాల్లోనే అటువంటి అనేకమైన సందర్భాలు చూస్తుంటున్నా. వాక్యం మోయబడినప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? ఎన్ని అనుమానాలు మనకి, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే దేవుని వాక్యానికి మనం చాలాసార్లు నిలబడం. ప్రిలారా, దేవుడు నీ ద్వారా మహిమపరచబడదాన్ని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. నీలో నన్ను మహిమపరచుకున్నదను అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఇది నాన్న ఆయన కొరకు నిన్ను నీవు సమర్పించుకో. తలలో ఉంచుదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, అమ్మాయ, దేవుడు నీతో స్పష్టంగా ఉదయకాల సమయాన మాట్లాడి ఉంటున్నాడు. నీకు బోధపడింది, నీకు తెలిసింది, నీకు అర్థమైంది. దేవుడు నిన్ను తన మహిమ కొరకు ఆయన ఉంచాడు అని, ఆ పరిస్థితి కల్పించాడని నీకు తెలిసిన తరువాత, మరి దేవుని మహిమ కొరకు నేను ఉంటానన్న ఒక తీర్మానం నువ్వు చేసుకో. ఆయన కొరకు తీర్మానం చేయి. నీకు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నావా? అది దేవుని మహిమ కొరకే వచ్చింది. నువ్వు స్వస్థపరచబడబోతూ ఉంటున్నావు, తద్వారా దేవునికి మహిమ. నీ బిడ్డల ద్వారా నీ కుటుంబంలో అలజడి జరుగుతుందా? అందులో నుంచి దేవుడు విడుదల చేయబోతూ ఉంటున్నాడు, తద్వారా దేవుడు తన మహిమను నిరూపించుకోబోతుంటున్నాడు నీ కుటుంబం ద్వారా. అయ్యా అమ్మ, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉంటున్నారా? అనేకమైన తండ్రి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో, ఆ కొలిమిలో, ఆ శ్రమలలో ఉంటున్నారా? కుటుంబం ఏడ్చటం కష్టంగా ఉందా? గడవటం కష్టంగా ఉందా? ఆ పరిస్థితిని దేవుడు కల్పించి తన మహిమ కొరకు వాడుకోబోతూ ఉంటున్నాడు. ప్రార్థన చేయండి, నీ కుటుంబం ఈ పరిస్థితి నుంచి విడుదల పొంది దేవుడిని మహిమపరచాలని. ఆ పరిస్థితిని దేవుడు కల్పించాడు, అంతే. శ్రమన, దుఃఖమా, నలిగిన పరిస్థిత, వేదన పరిస్థిత, ఆ పరిస్థితి ద్వారా దేవుడు తన మహిమను కనపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీలో నన్ను మహిమపరచుకొనిది నన్ను నీతో చెబుతూ ఉంటున్నాడు. ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండులాగున అవును తీర్మానం చేసుకుని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల దేవా, ఇది నాన్న నీవు పలికించిన, నీవు పలికిన ప్రతి మాటకై స్తోత్రాలు. నా నోటిని మీ బూరగా వాడుకుని తండ్రి నాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. కూడిన ప్రతి బిడ్డ ఏ మాధ్యమం ద్వారా ఈ మాటలు వింటున్నారు, వాళ్ళందరితో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలయ్యా. దేవా, నాన్న, అయ్యా, తండ్రి, మాలో నీ మహిమ కనపరచాలని మమ్మల్ని రూపించారు తండ్రి. కానీ మీ మహిమను మేము అనేక సార్లు కనపరచలేకపోతూ ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి తండ్రి. ఓ ప్రభువా, మాకు ఈ పరిస్థితి ఇలా కల్పించబడినప్పుడు అనేక సార్లు తండ్రి మిమ్మల్ని నిందించాం తండ్రి. అనేక సార్లు మీ మీద మేము ఆధారపడలేదు, మీ వైపు చూడలేదయ్యా. మనుషులను ఆశ్రయించాం, లోకాన్ని ఆశ్రయించాం, శరీరాన్ని ఆశ్రయించాం. కానీ ఈ పరిస్థితిని మీ మహిమ కొరకు అని తండ్రి మీరు మాకు తెలియచేశారు. అందుకే ఇక నుంచి తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మీ మహిమ కొరకు మేము బ్రతుకుతామయ్యా. ఇదిగో ఈ యొక్క తండ్రి ప్రభు, ఏ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని తండ్రి ప్రభు మీరు ఆ పరిస్థితి నుంచి విడుదల చేసి
ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి కుటుంబంలో కూడా గొప్ప కార్యం మీరు చేసి విడుదల దయచేయండి అయ్యా. అనేక మంది మా ప్రియులు తండ్రి హాస్పిటళ్ళల్లో ఉంటున్నారు తండ్రి, బెడ్డుల మీద ఉంటున్నారయ్యా, ఐసీయూల్లో ఉంటున్నారయ్యా, కొంతమంది కోమాల్లో ఉంటున్నారయ్యా, కొంతమంది అయ్యా క్యాన్సర్ వ్యాధి హార్ట్ అయ్యా తండ్రి ప్రభు కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. కీమో రేడియేషన్ అని, ఓపెన్ హార్ట్ సర్జరీ స్టంట్లని, యాంజియోలని అయ్యా తండ్రి ప్రభు, కొంతమంది పెరాలసిస్తో నాటు వైద్యం అని తండ్రి, ఆ వైద్యం అని ఈ వైద్యం అని, షుగర్ పేషెంట్లుగా అయ్యా తండ్రి ప్రభు, బీపీ పేషెంట్లుగా ప్రభు, ఈ అపవాది ఎన్ని తండ్రి తండ్రి ప్రభు రోగాలు ప్రవేశపెట్టాడు అన్ని రోగాలతో అయ్యా తండ్రి, అనేక మందికి అయ్యా ప్రభు నీ బిడ్డలైన వారు కూడా తండ్రి ఈ వ్యాధుల బారిన పడి అల్లాడుతూ ఉంటున్నారు. అటు కుటుంబాలని ఈ ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మీరు కరుణించి విడుదల చేయండి అయ్యా, విడుదల చేయండి తండ్రి. ఆ యొక్క కార్యం జరిగించి మీరు మహిమ పొందండి అయ్యా. మీ మహిమ అయ్యా తండ్రి ఆ కుటుంబంలో జరగాలి తండ్రి, కనపరచబడాలి అయ్యా తండ్రి. మీరు విడుదల చేయండి తండ్రి, మీరు విడుదల చేయండి అయ్యా. బ్రెయిన్ సంబంధమైన తండ్రి ప్రభు వ్యాధులతో బాధపడుతున్నవారు, కీళ్ళ నొప్పులతో తండ్రి, కొంతమంది నడవలేని స్థితిలో, కొంతమంది మాట్లాడలేని స్థితిలో అయ్యా తండ్రి ప్రభు వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది మా ప్రియులు ఈ ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. వినమ్రంగా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాను. యెహోవా రాఫాగా స్వస్థపరచు యెహోవాను నేనే తండ్రి ప్రభు. ఆ మాట వారి హృదయాల్లోకి చొప్పించండి, వారి మనసుల్లోనికి చొప్పించండి తండ్రి. కొంతమంది ప్రియులు ప్రభు ప్రత్యేకంగా తండ్రి ప్రభు ఆర్థిక సంబంధమైన ఉచ్చులో ఇబ్బందుల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు. అనేక మంది తండ్రి ప్రభు అల్లాడుతూ ఉంటున్నారు తండ్రి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటున్న ప్రతి కుటుంబం ఉదయకాల సమయాన ఆ పరిస్థితి దేవుని మహిమ కొరకే వచ్చిందన్న సత్యం గ్రహించి ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. ఎక్కడెక్కడైతే లోన్లు ఆగిపోయి ఉంటున్నాయో ఓ ప్రభు ఉదయకాల సమయాన మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, రిలీజ్ చేయండి అయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్యన్ నామములో తండ్రి శక్తి ఉంటుండగా ఆ శక్తి ద్వారా ప్రభావాన్ని వండి మీరు కనుపరచి ఏవో తండ్రి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో ఉంటున్న ప్రతి కుటుంబం చాలీ చాలని జీతాలతో జీవితాలు సాగిస్తూ ఉంటున్న అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. వారిని చింతన చేరి నీ పంచన చేరి రోధిస్తూ ఉంటున్నారు. కన్నీటితో తడవని తండ్రి ప్రభు, అయ్యా రాత్రి లేదు అని అనేక మంది తల్లులు, అనేక మంది కుటుంబాలు వారు అయ్యా తండ్రి రోధిస్తూ ప్రార్థన సహాయాన్ని కోరి ఉంటుండగా వారి పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రభు. ఆ కార్యం తండ్రి వారి కుటుంబాల్లో జరిగించి మీరు మహిమ పొందండి అయ్యా, మీరు మహిమ పొందండి తండ్రి. మీ మహిమ కొరకు ఆ కుటుంబం వెలుగులాగున జీవించులాగున తండ్రి. ఓ ప్రభు మీరు గొప్ప కార్యం చేయండి. కొంతమంది అయా కేసుల్లో ఇరుక్కుపోయి ఉంటున్నారు, కోర్టు కేసులతో అల్లాడుతూ ఉంటున్నారు ప్రభు. మరి తండ్రి జైళ్ళల్లో ఉంటున్నారు తండ్రి కొంతమంది, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. ఓ తండ్రి మీరే సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు అనేకమైన అవసరాలు కోరి ఉంటున్నారు. ఇదిగో తండ్రి టీఎస్సీ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు ప్రభు. ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, చదివినది జ్ఞాపకం ఉంచుకుని లాగున మీరు సహాయం చేయండి తండ్రి. చదువుకుంటున్న ప్రతి బిడ్డను, ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి, వ్యాపారం చేస్తున్న ప్రతి బిడ్డను అన్నిటికీ మించి అయ్యాన్ని పరిచర్య చేస్తున్నారే. కుటుంబాలను త్యజించి ప్రభు అమర తండ్రి సంపూర్ణంగా మీ సేవలో ఉంటున్న అనేక మంది ప్రియులు ఉంటున్నారే, వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు దర్శించండి ఉదయకాల సమయాన. గొప్ప కార్యం తండ్రి మీరు జరిగించండి అయ్యా, మీరు జరిగించండి ప్రభు తండ్రి, మీరు జరిగించండి తండ్రి. అవును నీ నామం పక్షంగా వారు తండ్రి సేవ చేస్తూ ఉంటుండగా వారి కుటుంబాలని మెండైన దీవెనలతో మేలులతో తృప్తితో నింపండి అయ్యా. వారి బిడ్డల చదువులు తండ్రి ప్రభు మరి తండ్రి వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నలిగిన పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి కుటుంబం
కొంతమంది బిడ్డల వివాహం అయ్యా తండ్రి వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే గొప్ప కార్యం జరిగించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లారా, చక్కని సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రతి ఉదయకాల సమయాన దేవుని సన్నిధికి రండి. ఈ యొక్క టీవీలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సత్యాలు గ్రహించి ఉదయకాల శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వటానికి నీవు నీ కుటుంబం అలవాటు చేసుకుని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇదిగో మీ ఇంటిలోనికి దేవుడు చొప్పించి వినిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి లోబడండి, దేవుని మాటలు వినండి, శ్రేష్టమైన ఆయన వాక్కులకు ఆలకించడానికి రండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక.